సాంఘిక సంక్షేమ శాఖపై బుధవారం మంత్రి నక్కానంద్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కావలసిన నిధులు మంజూరు చేస్తామన్నారు. గోరంట్ల శ్మశాన వాటిక స్థల వివాదాన్ని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో క్రైస్తవ భవన్ పనులు ప్రారంభమవుతాయని, అంబేద్కర్ 125వ జయంతోత్సవాల ముగింపు సందర్భంగా 30న వాక్ ఫర్ ఈక్వాలిటీ నిర్వహిస్తున్నట్లు ఆనంద్ బాబు తెలిపారు. ప్రధానంగా ఇటీవల గుంటూరు నగర కేంద్రంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు, ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అంబేద్కర్ భవన్తో పాటు అందులో స్టడీ సర్కిల్ ఏర్పాటు, 3 కోట్ల రూపాయల నిధులతో అసంపూర్తిగా ఉంది. ఇంకా దానికి 6 కోట్లు అవసరం ఉంది. ఆ 6 కోట్లు విడుదల చేయడం కోసం ఆ అంబేద్కర్ భవన్ నిర్మాణంతో పాటు అంబేద్కర్ భవన్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్టడీ సర్కిల్ ఏర్పాటుకి సంబంధించినటువంటి విధానాలు, గతంలో ప్రపోజల్స్ ఎల్లున్నాయి, అది ఏ స్టేజ్లో ఉంది ఏంటనే దాని మీద ఇప్పుడు అధికారులతో రివ్యూ చేస్తాం. 6 కోట్ల రూపాయలు అవసరం ఉంది, అవి తీసుకొచ్చినట్టయితే ఇది కంప్లీట్గా పూర్తయింది అనేది అధికారులు చెప్పారు. దాని ఏర్పాటుకి ఆ నిధుల విడుదలకి చర్యలు తీసుకోబోతా ఉన్నాం, దాని గురించి అధికారులతో సమీక్షించడం జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ శ్మశాన స్థలం లేక కొన్ని దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు గుంటూరు నగరంలో ప్రజలు, క్రైస్తవ సోదరులు. వారి గురించి ఎన్నోసార్లు మరి గత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోజున మరి ప్రభుత్వం 11 ఎకరాల స్థలాన్ని గోరంట్ల దగ్గర కేటాయింపు చేయటం, ఇటీవల అక్కడ కొంతమంది వ్యక్తులు కానివ్వండి ఆ చుట్టుపక్కల ఉన్న రియల్టర్స్ దీన్ని అడ్డుకోవడం కోసం కోర్టుల్లో కేసులు వేసి నానా రకాల ఇబ్బందులు తీసుకురావడం జరిగింది. వాటిని ఆ ఇబ్బందులు ఏ స్టేజ్లో ఉన్నాయి, కోర్టులో కేసులు ఏ స్టేజెస్లో ఉన్నాయి, వాటన్నిటిని త్వరగా డిస్పోజ్ చేసి ఆ క్రిస్టియన్ డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అప్పచెప్పేదానికి సంబంధించి ఈ రోజున అధికారులతో సమీక్షించుకున్నాం. ఆ కేసెస్ ఫైనల్ ఇప్పుడున్న స్టేటస్ కో ఏ విధంగా ఉంది, ఇవాళ పొజిషన్ ఏంటనేది కూడా సాయంత్రానికి ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్ 300 పైన కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం చేసి రెడీగా ఉంది, దానికి ఆ విధి విధానాలు ఏర్పాటు చేసి క్రైస్తవ సంస్థలందరితో కూడా మరోసారి చర్చించి అది ఏ విధంగా వారికి అప్పచెప్పాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలనే దాని మీద ఇంకోసారి దీని మీద చర్చలు జరిపి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం.